Cara, que arma é essa? Peraí. Ah. Ali, ah, tá bom. Ah, కంగ్రెట్స్ సార్. మా రాష్ట్ర సంఘం అధ్యక్షుడు నరసింహారావు గారు, అట్లాగే హోంమంత్రి మహమూద్ అలీ గారు, రాష్ట్ర సీనియర్ సిటిజన్ల సంక్షేమ అధికారి జగదీశ్వర్ గారు, అట్లాగే డైరెక్టర్ శైలజ గారు, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు, అట్లాగే స్వామి గౌడ్ గారు, మరి వీళ్ళంతా మొన్న మా రాష్ట్ర సదస్సులో మరి సార్ వివిధ పనులు ఉండడం వల్ల వారిని ఇక్కడే ఉండిపోయారు. అదే సభలో మా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ గారు జగిత్యాల జిల్లాలో, ముఖ్యంగా జగిత్యాల ఆర్డీఓ గారు మన రాష్ట్రంలోనే నెంబర్ వన్గా వృద్ధుల సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు ట్రిబ్యునల్ అధికారిగా. మరి అట్లాగే సీనియర్ సిటిజన్ల జిల్లా సంక్షేమాధికారిగా కూడా మరి సీనియర్ సిటిజన్ల కోసం ఎప్పటికప్పుడు స్పందిస్తూ అర్ధరాత్రి సైతం మొన్న అక్కడ నర్సయ్య అనే వృద్ధుని కూడా ఆదుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రతి విషయంలో వృద్ధులకు సంబంధించిన సమస్యల విషయంలో మరి వెంట వెంటనే స్పందిస్తూ ఆ కేసులను కూడా వాడు ఎంతటి ఆ వృద్ధుల తరపున ఎంతటి వాళ్ళ కొడుకులు ఎంతటి ఆఫీసర్లు కానీ మరి వివిధ రాజకీయ నాయకులు కానీ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగక మరి ఆర్డీఓ గారు సమస్యలు పరిష్కరిస్తున్నారని మా రాష్ట్ర సీనియర్ సిటిజన్ సంక్షేమ జగదీశ్వర్ గారు కూడా మరి ప్రశంసించి వారందరి తరపున మరి ఆ రోజు ఇచ్చిన పురస్కారాన్ని సార్కు ఈరోజు అందజేయడానికి మా రాష్ట్ర కార్యదర్శి మరి వీళ్ళు వచ్చారు. మరి ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా మరి మా శక్తుల జిల్లా సీనియర్ సిటిజన్ సంఘం తరఫున వారిని అభినందిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, అట్లాగే ఒక రాయకల్ నుంచి ఒక వృద్ధురాల్ని కొడుకు కొడితే కాలెరిగింది, కాలెరిగిన వెంటనే సార్ వీల్ చైర్ అందజేసి అందజేయడం నిజంగా చాలా మరి ఎంతో అభినందనీయమైన విషయం. మరి ఇటువంటి వృద్ధుల సమస్యల పరిష్కారంలో రాష్ట్రం వెంట వెంటనే కేసులు ప్రతి వారం పెట్టి మరి వారిని వారి సమస్యలు పరిష్కరిస్తున్నందుకు మా జగిత్యాల జిల్లా సీనియర్ సిటిజన్ల సంఘం పక్షాన కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మరిన్ని మా వృద్ధుల సమస్యలను ఇంకా మరి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఆర్డీఓ గారు ఇంకా మరి పేద ప్రజలకు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. రైతు బంధు స్కీమ్ అయితే భూ ప్రక్షాళనలో కూడా మన ఎక్సలెన్స్ అవార్డు కూడా పొందడం నిజంగా మన జగిత్యాల జిల్లాకు గర్వకారణమని మరొక్కసారి మా జగిత్యాల జిల్లా సీనియర్ సిటిజన్ల అసోసియేషన్ తరఫున వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి ప్రత్యేక చట్టాన్ని అనుసరించి రెవెన్యూ డివిజన్ అధికారులకి అధికారి ట్రిబ్యునల్ అధికారిగా వ్యవహరించడం జరుగుతుంది చట్టరీత్యా. దాంట్లో ముఖ్యంగా వృద్ధులు, నిరాదరణకు గురవుతున్నటువంటి వృద్ధులకు సంక్షేమం కోసం ఒక బలమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని అమలు చేస్తూ వృద్ధుల యొక్క మానసికంగా, ఆర్థికంగా, వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళ యొక్క సంక్షేమాన్ని మనం చూడవలసిన బాధ్యత ఆర్డీఓగా, ట్రిబ్యునల్ అధికారిగా నాపైన చట్టం ఆపాదించినటువంటి విధిగా నేను దాన్ని నిర్వహిస్తున్నాను. ఇంత మంచిగా జగిత్యాల జిల్లాలో ఈ వృద్ధుల సంక్షేమ చట్టం అమలు చేయడానికి కారణం మా జిల్లాలో ఉన్నటువంటి ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం నన్ను ఎల్లవేళ మోటివేట్ చేస్తుంది. కేవలం వాళ్ళు అందించే ప్రోత్సాహం వల్లనే నేను మరింత ప్రేరణ పొంది ఈ రోజున ఎలాంటి సమస్య మా దృష్టికి వచ్చినప్పుడు కూడా ఈ జగిత్యాల జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళతో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం, ఎవరైనా మొండిగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ఇప్పటి వరకు మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను మేము పరిష్కరించాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా పనిచేస్తారని, ఎలాంటి సమస్యలు ఉన్నా వృద్ధులు నేరుగా మమ్మల్ని లేదా సీనియర్ సిటిజన్స్ జగిత్యాల అసోసియేషన్ వాళ్ళు అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఈవెన్ కరెక్ట్గా చెప్పాలంటే నాకంటే కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు అసోసియేషన్. సో ఇలాంటి అవకాశం, వృద్ధులకు సేవ చేసే అవకాశం చట్టపరంగా వచ్చినప్పుడు కూడా జీవితంలో ఒక గొప్ప
అనుభూతిని, కృప సంతృప్తిని మించే అంశంగా భావిస్తూ ఇలా ఈ సేవలు ఇలానే కొనసాగుతాయని మరింతగా మేము ఈ చట్టంలో ఉన్నటువంటి అన్ని రకాల అంశాలను క్రోడీకరిస్తూ ఉత్తర్వులు ఇస్తూ ఎవరు కూడా దయనీయ స్థితిలో ఉండకుండా తక్షణమే స్పందిస్తూ ఆదేశాలు ఇస్తున్నాం. అది మరింత ఇంకా పకడ్బందీగా అమలు చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్తారు ఏంటంటే, వృద్ధుల యొక్క సంక్షేమ చట్టం చాలా కఠినమైన చట్టం. అదే కాకుండా ఇక్కడ ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాలు ఏవైతే ఉంటాయో అది అమలు చేయకపోతే 6 నెలలు నేరుగా జైలుకు పంపించేటువంటి ఆస్కారం కూడా చట్టంలో ఉంది. ట్రిబ్యునల్ ఇచ్చేటువంటి అంటే నేను నా ద్వారా ఇచ్చేటువంటి ఉత్తర్వులు అమలు చేయడానికి అన్ని శాఖలు బాధ్యత కలిగి ఉంటాయి. దీన్ని నా యొక్క ఆదేశాలని ఛాలెంజ్ చేయాలంటే కేవలం హైకోర్టుకు మాత్రమే అప్రోచ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి హైకోర్టులు కూడా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో 2వ అత్యున్నత కోర్టు అనేది హైకోర్టు. హైకోర్టులు కూడా ఇలాంటి ఉత్తర్వుల మీద అసలు వాజ్యాలు తీసుకోవడమే జరగదు. కాబట్టి ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాలు ఏదైతే అంతిమ ఆదేశాలుగా భావించవలసి ఉంటుంది. కాబట్టి ఇది విషయాన్ని అందరూ మనసులో పెట్టుకొని ఈ తల్లిదండ్రులని బజారుకు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం అంత అవకాశాన్ని కలిగించొద్దు, వాళ్ళకి పుత్రశోకం మిగిల్చొద్దు అని మరొకసారి అందరినీ అప్పీల్ చేస్తూ, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. ఉదాహరణకి గంజి రోడ్లో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వృద్ధ దంపతుల్ని 4 కొడుకులని కూడా నిరాళం చేస్తే వాళ్ళకి చట్టంలో ఉన్నటువంటి రివర్స్ మార్టిగేజ్ అనే ఒక ప్రొవిజన్ ఉంది. అంటే వృద్ధుల పేరు ఉన్నటువంటి ఆస్తిని బ్యాంకుకు తనఖా పెడితే బ్యాంకు నెలకు 10,000-15,000 రూపాయలు చొప్పున వాళ్ళు బతుకున్నంత కాలం పెన్షన్ ద్వారా ఇస్తూ ఉంటుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ ఆస్తిని బ్యాంకు ఆక్షన్ చేసి ఒకవేళ తక్కువ అయితే కూడా బ్యాంకు భరిస్తుంది, ఎక్కువ అయితే మాత్రం ఆ వారసులకు పంచడం జరుగుతుంది. అలాంటి ఒక అత్యున్నతమైన ప్రొవిజన్ ఆ చట్టంలో ఉంది. ఆ ప్రొవిజన్ ఉపయోగించి వాళ్ళకి త్వరలోనే నెలకు 10,000 రూపాయలు SBI ద్వారా ఇవ్వడానికి ఆదేశాలు పాస్ చేస్తున్నాం. ఇలాంటి అనేక రకమైన ప్రొవిజన్స్ ఉన్నాయి వృద్ధుల సంక్షేమం కోసం. కాబట్టి దాన్ని మరింతగా ఆ చట్టాన్ని అమలు చేస్తూ జగిత్యాల జిల్లాలో మనోవేదన లేని వృద్ధులు ఉండాలి. ఏ ఒక్క వృద్ధులు కూడా మనోవేదన చెంది బాధపడకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ నాకు ఈ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జగిత్యాల సీనియర్ సిటిజన్స్ మరియు రాష్ట్ర శాఖ నాకు ఈ సన్మానం చేయడం ద్వారా నన్ను మరింతగా ఈ బాధ్యతని గుర్తు చేసిందిగా భావిస్తూ ఇది ఇలాగే కొనసాగుతుందని మీ ద్వారా తెలియజేస్తాను. అందరికీ కృతజ్ఞతలు.